नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो महिला पै लैंगिक वेधिंपुलु कोनसागुतु उन्नाई एटुवंटि विलुवलु मर्याद लेकुंडा रोड्ल पै इल्लल्लो वीधुल्लो अम्माईल पै वेधिंपुलु जरुगुतु उन्नट्लु स्थानिक मीडियालो कथनं रावडं जरिगिंदि इला ई ओक वेधिंपुलु एंतकालं कोनसागुतायनि अलागे दीनिकि संबंधिंचिन वीडियो सोशल मीडियालो प्रस्तुतं वैरल गा मारिंदि ओक अम्माई रोड्डु मीद वेलुतू उंटे जीएमसी कारुलो उन्न कोंतमंदि యువకులు ఆ అమ్మాయిని అనుసరిస్తూ హారన్ కొడుతూ అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు అలాగే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కువైట్ లో పిల్లలను పెంచేటప్పుడు విలువలు మర్యాద నీతి కలిపి పెంచాలని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటే మరికొంతమంది అమ్మాయిలను ధైర్యవంతులుగా పెంచాలని అభిప్రాయపడుతున్నారు అలాగే మరికొంతమంది ఈ యొక్క సంస్కృతి కువైట్ సమాజానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పేసి అలాగే కువైట్ లో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి అలాగే చాలా మంది ఈ మధ్య కాలంలో యువకులు చూసుకుంటే రోడ్ల మీద వెళ్తూ ఉన్న ప్రవాస మహిళలపై కూడా దాడి చేస్తూ ఉన్నారు అలాగే గత 5 ఏళ్ల కిందట మనం చూసుకుంటే కువైట్ లో ఒక నేపాలీ అమ్మాయి కువైట్ ఇంట్లో పని చేస్తూ ఉంది అలాగే తమ యొక్క యజమాని జెమ్మియాకు వెళ్లి సామాన్లు తీసుకొనిరమ్మంటే ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జెమ్మియా దగ్గర ఉన్న కొంతమంది యువకులు ఆమెపై లైంగికంగా అయితే వేధింపులు జరిపారు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పిల్లలను అక్కడి నుంచి తరిమివేయడంతో ఆ యొక్క మహిళ చాలా భయపడుతూ ఆమె ఇంటికి చేరుకోవడం జరిగింది అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలైనా సరే ఎవరైనా ఒంటరిగా వెళుతూ ఉన్న మహిళలపైన మనం చూసుకుంటే చాలా మంది దారి కాచి వాళ్ళపైన లైంగిక వేధింపులకు దిగుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ మహిళలు గాని తెలుగు మహిళలు గాని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దయచేసి ఒంటరిగా వెళ్ళొద్దన్నమ్మా ఎందుకంటే ఎక్కడైనా సరే ఇటువంటి ఆకతాయిలు ఉంటారు కాబట్టి మీరందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.